దావీదు అంటున్నాడు, అయ్యా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అని చెప్పి అంటున్నాడు. ఎందుకు బుడ్డిలో దాచబడి ఉన్నవని అన్నాడు? ఎందుకు అన్నాడంటే, జాగ్రత్తగా వినండి, పూర్వకాలంలో ఎవరైనా ఒక స్నేహితుడికి, ఒక స్నేహితుడు అనుకుంటే ఆ స్నేహితుడికి మరణకరమైన రోగం కానీ బాధ కానీ వేదన కానీ ఉండి ఏడుస్తూ ఉంటే ఈ స్నేహితుడు పూర్వకాలంలో ఏం చేసేవాడు అంటే ఒక చిన్న బాటిల్ తీసుకొని వెళ్ళేవాడు. దాన్ని టీయర్ బాటిల్స్ అని అంటారు. ఒక చిన్న బాటిల్ తీసుకొని వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బాధతోనూ వేదనతోనూ రోగంతోనూ ఏడుస్తున్న ఆ స్నేహితుడు ఆ కన్నీళ్ళు ఈ బొగ్గుల మీద కారుతున్నప్పుడు ఈ బాటిల్ ఇక్కడ పెట్టి ఆ కన్నీరంతా కలెక్ట్ చేసేవారు. ఈ స్నేహితులు వెళ్ళి కలెక్ట్ చేసి దాన్ని మూత పెట్టి ఆ వ్యక్తి యొక్క వేదనకు జ్ఞాపకార్థంగా దాన్ని భద్రంగా ఉంచేవారు. సో అందుకనే అదే భాషను ఉపయోగిస్తూ నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని చెప్పి, యూ హ్యావ్ కలెక్టెడ్ మై టీయర్స్ ఇన్ యువర్ బాటిల్ అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. సో పూర్వం ఏంటంటే, మరి ముఖ్యంగా ప్రముఖులైన వారు, రాజులు, ప్రభువులు, ధనవంతులైన వారు కన్నీరు కారుస్తుంటే, అయ్యో రాజు కన్నీరు కారుస్తున్నాడు, అది చాలా విలువైన కన్నీరు, ఒక రాజు కన్నీరు కారుస్తున్నాడంటే ఎంత కష్టం వస్తే కన్నీరు కార్చడు అనుకుంటూ ఆ రాజు యొక్క కన్నీరు చిన్న బాటిల్లో కలెక్ట్ చేసి మూత పెట్టి రాజుగారు పలానా సిచ్యువేషన్ కోసమని కన్నీరు కార్చాడు అని బాటిల్ని ఆ యొక్క జ్ఞాపకార్థంగా దాచేవారు. ప్రభువుల యొక్క కన్నీటిని జాగ్రత్తగా ఉంచేవారు. అయితే మన దేవుని దృష్టిలో మనం ఎంత విలువైన వారు అంటే, వాళ్ళు ప్రముఖులు, పెద్దలు, రాజుల యొక్క కన్నీటిని బాటిల్లో దాచేవారేమో కానీ మన దేవునికి మనం ఎంత విలువైన వారమో. అందుకనే మనకి బాధ కలిగినప్పుడు, మనం కన్నీరు కార్చినప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చేసి ఆయన మన కన్నీటిని కలెక్ట్ చేస్తాడు. ఆయనకి తెలియకుండా ఒక్క కన్నీటి చుక్క కూడా నీ నుంచి జారి వృధాగా వెళ్ళిపోదు. ప్రతి కన్నీటి చుక్కకు కూడా దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేనికోసం కన్నీరు కారుస్తున్నావు? ఏ విషయంలో నువ్వు ఇప్పటి వరకు కన్నీరు కార్చావు? ఆ కన్నీరంతా కూడా దేవుడు రిజిస్టర్ చేసి ఉంచాడని తెలుసా? ప్రతి కన్నీటి చుక్కను దేవుడు రిజిస్టర్ చేసి ఉంచాడని తెలుసా? నీ ప్రతి కన్నీటి చుక్కను ఆయన కవిలలో, అదేవిధంగా ఆయన బుడ్డిలో ఉన్నాయన్న సంగతి నీకు తెలుసా? అందుకనే మనం కన్నీరు కార్చేటప్పుడు, దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీటికి దేవుడు తప్పనిసరిగా జవాబు అనే దాన్ని ఇస్తాడు. అందుకని బైబిల్ ఏమని చెప్తుంది ఒకసారి చూడండి, 126 కీర్తన 5:6 వచనాలు, పిడకడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానంతో పనులు మోసుకొని వస్తాడు. పిడికడే విత్తనాలు కానీ కళ్ళ నిండా కన్నీరు. కన్నీరు నీ జీవితంలో ఉంది, ఆ కన్నీటితో నువ్వు దేవుని సందిలో ఉన్నావు. నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సంతోషగానములతో పంట కోసేలా చేస్తాడు, విస్తారమైన పంట మోసుకొని వచ్చేలా దేవుడు చేస్తాడు. లైవ్లో చూస్తున్న నీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కన్నీరు మాట్లాడుతుంది, కన్నీటి భాష దేవునికి అర్థమవుతుంది. నీ కన్నీటిని దేవుడు అర్థం చేసుకోగలడు.